कर्नूल जिल्ला एम्मिगनूर प्रमादं जरिगिंदि कारुलो कर्नूल नुंचि एम्मिगनूर वेल्तुंडगा कारु बाविलो पडिपोयिनट्टुगा तेलुस्तोंदि आ कारुलो एंत मंदि उन्नारन्न दानिपै इंका समाचारं रावट्लेदु इंका स्पष्टत रावाल्सि उंदि मरికొద్ది సేపట్లోని कर्नूल जिल्ला ఎమ్మిగనూరు ఎర్రకోట వద్ద బావిలో కారు పడిపోయింది కారు కోసం గజ ఎత్తుగాళ్ళు గాలింపు చేస్తున్నారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎర్రకోట వద్ద కారులో బావిలో కారు పడిపోయింది కారు కోసం గజయిత్తగాళ్ళు గాలింపు చేస్తున్నారు కారులో ఎంత మంది ఉన్నారన్న దానిపై ఇంకా సమాచారం లేదు కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది कर्नूल जिला ఎమ్మిగనూర్ ఎర్రకోట వద్ద బావిలో కారు పడిపోయింది గజయిత్తగాళ్ళు కారులో ఉన్న వారిని బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు కారులో ఎంత మంది ఉన్నారన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు కర్నూల్ నుంచి ఎమ్మిగనూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని కర్నూల్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ అసలు ప్రమాదం ఎలా జరిగింది కారు ఆ బావిలో పడిపోయి ఎలా పడిపోయింది డీటెయల్స్ ఏంటి कर्नूल जिला ఎమ్మిగనూర్ मंडलम ఎర్రకోట వద్ద घोर प्रमादम జరిగింది ప్రస్తుతం కారు ఆచూకీ లభ్యమైంది కర్నూల్ నుంచి ఎమ్మిగనూర్ వైపు వెళ్తున్న కారు ఎర్రకోట వద్ద వేగంగా వెళ్లి అదుపు తప్పి బావిలో పడింది కారులో ఎంతమంది ఉన్నారు ఎవరు ఉన్నారు అనేది కూడా ఖచ్చితమైన సమాచారం లేదు ఎర్రకోట సమీపంలో రోడ్డుకు 30 అడుగుల దూరంలో ఈ బావి ఉంది కర్నూల్ వైపు నుంచి చాలా వేగంగా వచ్చి అదుపు తప్పి రెండు పల్టీలు కొట్టి ఆ తర్వాత బావిలో పడిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు బావి కూడా రోడ్డుకు పక్కనే లేదు దాదాపు 30 అడుగుల దూరంలో ఉంది అయినప్పటికీ ఆ అతివేగానికి నియంత్రించలేక అది అదుపుతప్పి కారులో బావిలో పడినట్టు స్థానికుల ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు సంఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు గజయిత్తగాళ్ళు అక్కడికి వెళ్లారు ప్రస్తుతం జేసీబీ సహాయంతో కారును బయటికి తీసే ప్రయత్నం జరుగుతోంది బావి దాదాపు 15 అడుగుల లోతు ఉంది నీరు కూడా చాలా ఎక్కువగా ఉంది అయితే ఇప్పటికే గజయిత్తగాళ్ళకు కారు ఆచూకీ లభ్యమైంది నీటి లోపలికి వెళ్లి కారు తాకినట్లు మనకు సమాచారం ఉంది ప్రస్తుతం జేసీబీ ద్వారా కారును బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు కారు బయటికి వస్తే తప్ప అందులో ఎంత మంది ఉన్నారనేది స్పష్టమైన సమాచారం తెలిసే అవకాశం లేదు ఎందుకంటే కారులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయట లేరు అంతా లోపల మునిగి ఉన్నారు అయితే అక్కడ పరిస్థితిని బట్టి చూస్తే కారులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా బతికే అవకాశం కూడా లేదు ఇప్పటికే చాలాసేపు అయింది బావిలో